Right? Promise? Okay. Keep me alive. <laughs> Thank you. Yes, we want to keep you alive so that you keep the screen alive. Love you, Nitya. Love you. And Dipro, Satya, Satya Dev, to please talk. Thank you, Sumagaru. Uh, యాక్చువల్లీ నిత్య గారు నిత్య గారు ఎప్పుడైనా మాట్లాడితే ఇంకా మాట్లాడడానికి అన్ని కవర్ చేసేస్తుంటారు ఆవిడ లాస్ట్ టైం కూడా అదే చెప్పాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మీరు ఇక్కడికి వచ్చినందుకు సచ్ పాజిటివ్ వైబ్ ఉంది అయితే యూజువలీ నాకు కొన్ని కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి ఒక ఫిల్మ్ యూనో హిట్ అవ్వబోతుందని లేకపోతే ఇది చాలా బాగా ఆడుతుందని లేకపోతే మంచి పేరు వస్తుందని డబ్బు వస్తుందని వీటిలన్నిటికీ కొన్ని యూనో నేను ఎక్కువ వాటిని పట్టించుకోను కానీ బట్ ద ఫస్ట్ టైం నాకు చాలా సైన్స్ కనిపించాయి సినిమాలో అందులో ఫస్ట్ సైన్ డెఫినెట్గా మా నాని అన్న నాని అన్న వచ్చాడు అంటే సినిమా హిట్ సో నాని అన్న థ్యాంక్ యూ సో నాని తిమరస్సు ఫిల్మ్ అంటే నాని అన్న సచ్ స్వీట్ హార్ట్ మీ అందరికీ తెలిసింది నాని అంటే నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్పాను అయితే నాని అన్నీ ఈవెంట్కి రావడం వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ సైన్స్ అండ్ డెఫినెట్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో అంత పాజిటివ్ పర్సన్ అంత స్వీట్ పర్సన్ నాని అన్న నాని అన్న థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ తర్వాత మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ విశ్వక్ అండ్ పృథ్వీ నేను లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ఇలా ఇలా నడుస్తున్నారు ఏంటి చెస్ట్ వర్కౌట్ అయినా చేశారేమో అనుకున్నాను సినిమా చూశారంట నైట్ సో చాలా ఇలా యూనో గుండె ధైర్యంతో ఉన్నారు సో డెఫినెట్లీ అదొక వెరీ వెరీ పాజిటివ్ సైన్ విశ్వక్ అండ్ పృథ్వీ అలాగే ఇక్కడ ఈరోజు రిలీజ్ ఈవెంట్లో ఇంకో సైన్ నాకు ఏం కనిపించిందంటే ఎప్పుడూ మాట్లాడని చాలా దిగ్గజాలు ఈరోజు మాట్లాడే ఆ దిగ్గజాల్లో ఒకటి ఆదిత్య రవితేజ మనం విష్ణు వివే వివేకాత్రయ సో అలా ఇలా చాలామంది వాళ్ళు యూజువలీ జనరల్గా మాట్లాడరు బయట బట్ ఐ థింక్ నేను డెఫినెట్గా దాన్ని పాజిటివ్ సైన్గా తీసుకుంటాను అయితే ముఖ్యంగా రవితేజ ఆయన గురించి ఎన్ని కదల కథలుగా చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే బట్ రవితేజ ఇందాక వివేక్ వివేకాత్రే చెప్పినట్టు ఆయన నోట్ నుంచి బాగానే ఉంది అని వస్తే ప్రొడ్యూసర్లు పండగ చేసుకుంటారు అలాంటిది రవి ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూసి చాలా మనస్ఫూర్తిగా నవ్వాడు ఏంటో పళ్ళు బయట పెట్టి ఇలా అన్నాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఎప్పుడు చూడలేదు ఆయనలో అది సో రవి థ్యాంక్ యూ ఎక్కడా రవి సో మచ్ రవి అలాగే అగైన్ అందరి గురించి వివేక్ మాట్లాడాడు సారీ మన విశ్వక్ మాట్లాడాడు నిత్యా గారు మాట్లాడారు బట్ నా బాధ్యతగా ఒక ప్రీలూజ్ ఈవెంట్ డెఫినెట్గా ఇట్స్ అది కేవలం టెక్నీషియన్స్ వాళ్ళు పడ్డ శ్రమ వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వల్లే ఈరోజు మేము అందరం వచ్చి మేము ముందు నించో నించోగలుగుతాం ఏదో కొంత మాట్లాడగలుగుతాం డెఫినెట్గా ఎవ్రీ వన్ అంటే ముఖ్యంగా మా డైరెక్షన్ టీమ్ అందరి పేర్లు చాలా ఎక్కువ పెద్ద లిస్ట్ ఉంది బట్ వన్ థింగ్ ఏంటంటే నేను సినిమా చేసినప్పుడు ఫస్ట్ చూసేది డైరెక్షన్ టీమ్నే వీళ్ళు ఎవడైనా డైరెక్టర్ అవుతాడా ఇన్ఫ్యాక్ట్ నాని అన్న కూడా చూస్తాడు అనుకుంటా నాని అన్న మీరు కూడా చేస్తారు కదా అది యా వీ స్పాట్ నిత్య సో వీ నో ఓకే వీడు డైరెక్టర్ అవుతాడు వీడు గ్యారెంట్రీ ఏదో ఒకటి అవుతాడని ఈ సినిమాలో ప్రతి ఒడు గ్యారెంటీ డైరెక్టర్ అవుతాడు డైరెక్షన్ టీమ్ ఎస్పెషలీ యు ఆల్ హ్యావ్ ద పొటెన్షియల్ అండ్ అంటే ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ సో గుడ్ విత్ దే వర్క్ అండ్ దే డెఫినెట్లీ అందరూ డైరెక్ట్ డైరెక్షన్ చేస్తారు అలాగే శివం థ్యాంక్ యూ బండలింగం పల్ని రీక్రియేట్ చేసిన చేసినందుకు శివం యూ వండర్ఫుల్ అండ్ డెఫినెట్లీ చంద్రిక హూస్ యువర్ పార్ట్నర్ యు బోత్ ఓ ఫాంటాస్టిక్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత పాపం ఇందాక ప్రీ రియట్ కూడా నాకు కొన్ని షర్ట్లు తయారు చేసింది పూజిత థ్యాంక్ యూ పూజిత అది లాస్ట్ మినిట్లో వేసుకెళ్లేకపోయాను బట్ దే ఆర్ రియలీ గుడ్ నేను మిగతా ఈవెంట్స్ గ్యారంటీ వేసుకుంటున్నాను అండ్ అలాగే ప్రశాంత్ మెకడోమియా ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఏదేదో చేసి మ్యాజిక్ క్రియేట్ చేశాడు ఈ సినిమాని ప్రశాంత్ యువర్ ఫినామినల్ అండ్ ద వరల్డ్ ఈస్ టు సీ వాట్ యూ హవ్ క్రియేటెడ్ స్కై ల్యాబ్ రూపంలో పృథ్వీ మా ప్రొడ్యూసర్ గ్యారంటీ పృథ్వీ గురించి చెప్పాలి పృథ్వీ ఇందాక నిత్య గారు అన్నట్టు లేకపోతే విశ్వక్ అన్నట్టు అందరికీ అంత రెస్పెక్ట్ పృథ్వీ పైన ఎందుకంటే ఐ థింక్ పృథ్వీ గ్యారెంటీ నువ్వు చాలా సినిమాలు ఎయిట్ బైట్ కాదు నువ్వు దాన్ని గెగా బైట్ అని పెట్టుకో అన్ని సినిమాలు చేస్తావు నాట్ ఎయిట్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ గెగా బైట్ ఫీచర్స్ వండర్ఫుల్ పృథ్వీ నీ ప్యాషన్ ఫిల్మ్ పైన ఏంటో అని మా అందరికీ తెలుసు డిసెంబర్ ఫోర్త్కి ఆబ్వియస్లీ అందరూ చూస్తారు అండ్ విశ్వక్ విశ్వక్ యువర్ డార్లింగ్ నువ్వు గ్యారెంటీ త్వరలో ఎమ్మెల్యే ఎంపీ కూడా అవుతావు నీకు అంత సపోర్ట్ ఉంది అందరిలో అందరూ నీ గురించి అంటే అది అది నిజం విశ్వక్ మోర్ దెన్ అ డైరెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ ఒక కన్విక్షన్ ఉన్న ఒక వ్యక్తి అది ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది ఐ ఫీల్ విశ్వక్ నీ కన్విక్షన్ అలా ఉంటుంది అంటే వెన్ యూ టాక్ నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ముఖ్యంగా ఏం చేస్తాడంటే ఈ మనిషి ఎంత మంచోడంటే ఇప్పుడు సీన్ ఒకటి చెప్తాడు కాదు విశ్వకు మనం అయినా కొంచెం ఇలా అయినా ట్వీట్ చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఇవ్వకొని ఇన్పుట్స్ ఇస్తాం కదా మనం చెప్పిన ఇన్పుట్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడని తను ముందు ఇచ్చే బిల్డప్ ఏదైతే ఉంటుందో ఏడిపోది మనకి అయ్యో ఎంత నేను చెప్పింది ఎలా తీసుకున్నాడు అసలు తిను ఇది కదా ఇది నేర్చుకోండి అన్నట్టు ఉంటుంది ఇంకొక పది నిమిషాల తర్వాత అడ్డు తిరిగి వచ్చి బ్రో అది స్క్రిప్ట్లో ఏది ఉందో అదే చేసేద్దాం అంటాడు అది యాక్చువల్లీ చాలా మంచోడు మనం చెప్పింది మన బాధ పెట్టకుండా చాలా నీట్గా ఈ పది నిమిషాలు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు వీడికి నో చెప్పాలని పాపం మనం బాధపడతాము అటు అలా ఉపచారాలు కొట్టి వచ్చి లాస్ట్లో ఆ స్క్రిప్ట్లో ఏముందో అది చేసేద్దాం అంటాడు చాలా మంచోడు థ్యాంక్ యూ విశ్వక్ స్కై ల్యాబ్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎస్ నేను ఎక్కువ నేను నమ్మేది ఏంటంటే సినిమాలు మేము చూస్ చేసుకోవడం కాదు మాకింత మంచి కథలు రాసే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దే ఈ క్రెడిట్ అంతా మేము ఓన్లీ చేసేది పికప్ చేసుకోవడమే ఆబ్వియస్లీ అది మోస్ట్ ఈజీ థింగ్ అది అది దాంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు ఐ థింక్ అది క్రియేట్ చేసిన నా డైరెక్టర్ విశ్వక్ మా రైటర్స్ అండ్ అలాగే వివేకాత్రే హసిత్ మాహా మున్న అందరూ దే ఆల్ క్రియేట్ దే ద క్రియేటర్స్ వీఆర్ జస్ట్ చూసర్స్ మేము మాకు నచ్చిన ఒకటి తీసుకుంటాం అంతే సో థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మి మా పైన కథలు రాస్తున్నందుకు మమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నిత్య గారు ఎస్ వీళ్ళందరూ అనుకున్నట్టే ఐ సో వాంటెడ్ టు వర్క్ విత్ యూ కాకపోతే సినిమా ఫోర్త్ చూస్తారు కాబట్టి గ్లాడ్ మన ఇద్దరం ఒకే సినిమాలో పార్ట్ అయ్యాం అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఫీలింగ్ కూడా యూ హెవర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫీల్డ్ మీ పేరు నిత్యమైన కంపెనీ అని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ స్కై ల్యాబ్తో అవుతున్నందుకు ఐఎమ్ హ్యాపీ అండ్ యూల్ బీ హ్యాపీ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బెనిఫిట్స్ యాజ్ వెల్ అండ్ అది ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే

అండ్ మై బుడ్డోడు వాళ్ళు కూడా వచ్చారు దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సైన్స్ దట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ థ్యాంక్ యూ అండ్ డిసెంబర్ ఫోర్త్ స్కై ల్యాబ్ అందరూ చూడండి ఇది గ్యారంటీ మీ అందరూ ఇందాక మహా అన్నట్టు బయట దేశాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు స్కై ల్యాబ్ మా తెలుగు ఫిల్మ్ అని చెప్పుకునేటట్టే ఉంటుంది అది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అండ్ అండ్ లవ్ లవ్ ఈ అవకాశం మళ్ళీ నాకు ఇచ్చినందుకు పృథ్వీ థ్యాంక్ 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 యూ 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 విశ్వక్ సో మచ్ నేను మన సినిమా గురించి టీమ్ గురించి మాట్లాడి ఇమోషనల్ అయ్యి ఐ ఫొ గాడ్ అబౌట్ మై నాని నాని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సీయింగ్ యూ హియర్ ఇస్ లైక్ సీయింగ్ Like family back or an old friend back. You know that. You know how I feel about you. And I know like why you come here. And it's you told me Neno Nani message Chessi, Nani no Ostuna I'm so happy you're gonna be there. Ante Nani said, if it's your film, Nitu it's my film also. <laughs> <clears throat> so that's how like my journey started with Nani, and I'm so happy that.

ఏంటి బెంగాలీ కూడా అసలు అమ్మో మేము కూడా ప్రిపేర్ అవుతాం ఇంకా ప్రీ రిలీజ్ ఒక బెంగాలీ ఇప్పుడు ఓకే సో ఓవర్ ద మైక్ టు